నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీలో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు ప్రస్తుత పదవికి పార్టీకి రాజీనామా. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన మురళీకృష్ణ. జాతీయ స్థాయి మహిళా సదస్సుపై భగ్గుమన్న వైసీపీ మహిళా విభాగం. చంద్రబాబుతో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు టీడీపీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే తాను టీడీపీలో చేరతానని చెంగల్ రాయుడు ముఖ్యమంత్రికి తెలిపారు. శుక్రవారం మండలి చైర్మన్ కలిసి రాజీనామా లేఖ ఇచ్చి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు చెంగల్ రాయుడు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం కుదిరిందని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపున కృషి చేస్తానని ఆయన అన్నారు. రాయలసీమలో టీడీపీ ప్రభంజనం వీస్తోందని, కడపకు పూర్వ వైభవం రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కాగా బలమైన నేత చెంగల్ రాయుడు రాకతో పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. నా పార్టీకి నా పదవికి రాజీనామా చేసి వారి యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారికి చేయూతనిచ్చి వారి మేధస్సును జిల్లా అభివృద్ధికి ఉపయోగించుకుని వెనక్కి గట్టిగా ప్రయత్నించారు. ఎందుకు నాకు ఇవాళ బోడూరు నియోజకవర్గం నుంచి దాదాపు 40 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ మన నిన్న గౌరవ మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారు తిరుపతికి వచ్చినప్పుడు వాళ్ళు చూశారు. వాళ్ళందరినీ కూడా మా జిల్లా అధ్యక్షులు వాసుదేవ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆయన ఉప్పు మనిషి పట్టితే మళ్ళీ వదలడు, ఆయన పట్టుబట్టించి చేసుకొస్తున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ నుంచి బీటెక్ రవి గారిని గెలిపించే కృషి చేస్తామని చెప్పేసి వారి బాధ్యత మా భుజాల మీద వేసుకుందని చెప్పి నేను. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మురళీకృష్ణ 227 ఓట్ల మెజారిటీతో మరోసారి ఎన్నికయ్యారు. సచివాలయంలో నిర్వహించిన ఎలక్షన్స్ లో మురళీకృష్ణ వెంకట్రామరెడ్డిపై 227 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 9 మంది ప్యానెల్కు సంబంధించి మురళీకృష్ణ వర్గమే ఎన్నికవడం విశేషం. ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ, సహాయ కార్యదర్శిగా ప్రసాద్, ట్రెజరర్గా రామ్ గోపాల్, సహాయ కార్యదర్శి మహిళా విభాగం సూర్యకుమారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యోగులు తమను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళలపై దాడులు ఎక్కువవుతున్నప్పటికీ ప్రజలను మభ్యపెట్టేందుకు జాతీయ స్థాయి మహిళా సదస్సులు ఏర్పాటు చేయడంపై వైసీపీ మహిళా విభాగం భగ్గుమంది. శుక్రవారం జిన్నా టవర్ సెంటర్లోని గాంధీ బొమ్మ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సాక్షాత్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహిళలపై దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్న వారికి మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గణిక ఝాన్సీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పేరుతో ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జాతీయ మహిళా సదస్సును మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఫామ్ చేయటం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి కూడా మహిళల పట్ల వాళ్ళు నిరంకుశ వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు. అధికారులనే ఇది కూడా లేకుండా ఒక మహిళా అధికారి పట్ల వాళ్ళ ఎమ్మెల్యే గారు చింతపనేని ప్రభాకర్ గారు కూడా చేయి చేసుకొని వారిని అవమానించిన తీరు కూడా మీ మీడియా ముఖంగా అందరికీ తెలుసు. అదేవిధంగా కాల్మని వ్యవహారాల్లో మహిళల్ని ఇరికించి సెక్స్ రాకెట్లలో వాళ్ళ ఎమ్మెల్యేలే ఇరుక్కొని ఉన్న పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. అలాగే అంగన్వాడీ టీచర్లు మాకు జీతాలు సరిపోవటం లేదు అని చెప్పి వాళ్ళు న్యాయబద్ధంగా సచివాలయం ముందు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి వాళ్ళని వాళ్ళ పట్ల నిరంకుశ వైఖరిని అవలంబించిన తీరును కూడా మీరందరూ మీకందరికీ తెలుసండి. అదేవిధంగా ఈ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో మద్యాన్ని నియంత్రణ చేస్తామని, నియంత్రిస్తామని
బెల్ట్ షాపర్లని రద్దు చేస్తామని చెప్పి తెలియజేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు విచ్చలవిడిగా మద్యాన్ని ఏర్లై ప్రవహిస్తున్న తీరులు కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎంతోమంది మద్యం తాగి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ జీవితాలను కోల్పోయిన విధానాన్ని, కల్తీ మద్యం తాగి ఎంతోమంది జీవితాలు బలైపోయిన క్షణాలను గుర్తు చేస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క కాపురాలు, వాళ్ళ యొక్క భార్య బిడ్డలు నడి రోడ్డున పడిన క్షణాలు గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వము మహిళలకు ఏమి చేసిందని చెప్పి వాళ్ళు ఈ విధంగా జాతీయ సదస్సులు, మహిళా జాతీయ సదస్సుల పేరుతో నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. దీనికి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అర్హత అనేది లేదని చెప్పి కూడా మేము మీ మీడియా తెలియజేస్తూ ఉన్నాము. భారతదేశ చరిత్రను సమగ్రంగా వివరించే కార్యక్రమం స్వతంత్ర భారతి 6 బైల కార్యక్రమంను ఈ నెల 14వ తేదీన విఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు స్వతంత్ర భారతి డైరెక్టర్ రమేష్ తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు నగరపాలక సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులచే పలు రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించబడతాయని అసిస్టెంట్ డైరెక్టర్ రామారావు తెలిపారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో స్వతంత్ర భారతి 6 బైలట్ అంటే గ్రౌండ్ ప్లే, దీనిలో భారతదేశ చరిత్ర మొత్తం వేదం నుండి వర్తమానం నవ్యాంధ్ర నిర్మాణం వరకు, వేదం నుండి స్థాళీపులాకంగా ప్రతి సన్నివేశాన్ని చూపెడుతూ, ముఖ్యంగా 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం నుండి 1947 స్వాతంత్ర ప్రాప్తి వరకు కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా సమగ్రంగా చూపెట్టడం జరుగుతుంది. అందులో విశేషం ఏంటంటే ఈ కార్యక్రమంలో కేవలం విద్యార్థులే ప్రదర్శకులు, ప్రత్యేకంగా కళాకారులుగా ఎవరూ ఉండరు, అందరూ విద్యార్థులే. వాళ్ళు భగత్ సింగ్ కావచ్చు, రాజగురు కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఝాన్సీ రాణి కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యార్థులే. మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులే ఈ కార్యక్రమాన్ని, ఆయా పాత్రలను పోషిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారండి. ఆ రోజు కార్యక్రమంలో మన పురపాలక సంఘం కార్పొరేషన్ ఏరియాలో గల పాఠశాలల విద్యార్థులు, కార్పొరేట్ విద్యార్థులు కానీ, మన కాలేజీ కళాశాల విద్యార్థులు కానీ, వారి చేత ఈ కార్యక్రమాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఈ ఉత్సవాలని దిగ్విజయంగా జరుపుకోవడానికి నిశ్చయించున్నాము. ఇది స్వతంత్ర భారతి అనే 6 బైల ఆట అంటే గ్రౌండ్ ప్లే. ఈ కార్యక్రమానికి మన కార్పొరేషన్ ఏరియాలో పాఠశాలల విద్యార్థులు అందరూ హాజరవుతారు. కార్పొరేట్ విద్యార్థులు కానీ, కార్పొరేషన్ పాఠశాలల విద్యార్థులు కానీ, మిగిలిన పాఠశాల విద్యార్థులు కానీ, కళాశాల విద్యార్థులు, వీళ్ళందరూ హాజరై వాళ్ళ చేతనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆ కార్యక్రమానికి వచ్చేది కూడా విద్యార్థులు వస్తారు, వాళ్ళ చేతనే విద్యార్థుల చేత, విద్యార్థుల సమక్షంలో జరపబడే కార్యక్రమాలు ఇవి, సన్నాహక కార్యక్రమాలు కాబట్టి ఇవి, వీటిని దిగ్విజయంగా మనం నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. విద్యార్థులే ఎక్కువగా ఉంటారు కాబట్టి వివిధ కార్యక్రమాలని మన సంస్కృత భారతి, మన వీళ్ళు విద్యార్థులకి బాగా ట్రైనింగ్ ఇచ్చేసి ఆ రోజు కార్యక్రమాలని దిగ్విజయంగా జరపడానికి నిశ్చయించుకున్నారు. మన కమిషనర్ గారు ఈ కార్యక్రమాలని చాలా పర్యవేక్షించి చాలా జాగ్రత్తగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెడ్డిపాలెంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివార్ల పంచమ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం మేళతాళాలతో, భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కోలాట నృత్యాలు చూపలను మైమర్పించాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ శర్మ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలు చేస్తున్నట్లు వివరించారు. 20 మంది దంపతులచే అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 10,000 మందికి అన్న సమారాధన చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సుబ్బారెడ్డి, ఈదా సాంబిరెడ్డి, కృష్ణారెడ్డి, కంది సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పంచమ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఆఖరి రోజు ప్రయాణిక దీక్షలో జరుగుతున్నటువంటి ఈ ఆఖరి రోజున అమ్మవారికి కళ్యాణం, ఈ యొక్క కళ్యాణాన్ని సామూహికంగా భక్తులు కూర్చొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. 20 జంటలు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నాయి. ఈ రోజున కళ్యాణం అయిపోయిన తర్వాత దాదాపుగా 7,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషంగా విజయవంతం చేయడంలో మా కమిటీ సభ్యులందరూ కూడాను ముఖ్య పాత్ర పోషించారు. వారందరికీ కూడాను ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే
మాకు విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా మేము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడాను ఈ రకంగానే కార్యక్రమాలని లక్ష్మీ తిరుపతమ్మ స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ వారు యథాతథంగా ఇంతకంటే మంచిగా కూడా కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నాటకోత్సవాలలో భాగంగా శుక్రవారం ప్రదర్శించిన ఉయ్యాల నాటకం ఆహుతులను ఎంతగానో అలరించింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. సిపిఐ ఆధ్వర్యంలో చైతన్య యాత్రలో భాగంగా స్థానిక ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన సామాజిక హక్కుల సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు మైనారిటీ వెనుకబడిన కులాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మార్చి 7వ తేదీన అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాలలో తమ హక్కుల సాధన కోసం పోరాడతామని ఆయన తెలిపారు. సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి అనంతపురం జిల్లా హిందూపురం వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలపైన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు రెండు కూడా ఈ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపైన మైనార్టీలపైన దాడులు చేస్తూ ఉన్నారు. సంఘ్ పరివార్ శక్తులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి హిందూ మత ఉన్మాద శక్తులు ఇవాళ రెచ్చిపోయి దళితులపైన మైనార్టీలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దళితుల పట్ల, గిరిజనుల పట్ల, వెనకబడిన కులాల వారి పట్ల, మైనార్టీల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. 2016-17 బడ్జెట్లో ఏవైతే ఆయా వర్గాలకు నిధులు కేటాయించారో ఆ నిధులు కూడా ఖర్చు చేయడం లేదు. అదేవిధంగా దళితుల పిల్లలు ఎక్కడైతే చదువుతూ ఉన్నారో ఆ సంక్షేమ హాస్టళ్ళన్నీ గాలికి వదిలేశారు. 18 మాసాలుగా అందులో పనిచేస్తున్న చిన్న స్థాయి వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేగా అంతేకాదు, గత 2 సంవత్సరాలుగా 24 మాసాలుగా ఇవాళ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే విద్యార్థులకు కనీసం అక్కడ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా 750 రూపాయలతో వారికి మెస్ ఛార్జీలు ఇస్తూ ఉన్నారు. ఇది ఏ మూలకు సరిపడడం లేదు. పైగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు 100 గురుకుల హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు తెస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ మార్చి 7వ తేదీ నాడు అనంతపురం నగరంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ వర్గాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాన్ని చేపట్టబోతా ఉన్నాం. మామూలు పోరాటం కాదు, అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగాల్లో మా వాటా మాకు కావాలి, భూముల్లో మా వాటా మాకు రావాలి, వ్యాపారాల్లో, పరిశ్రమల్లో, సంపదలో అన్నింటా మా వాటా మాకు కావాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో దళితులు 17% మంది ఉన్నారు, గిరిజనులు 5% మంది ఉన్నారు, 50% మంది వెనకబడిన కులాల వారు ఉన్నారు, మరో 5% మంది మైనార్టీలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ వర్గాల వాటా వీటికి దక్కేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ వర్గాల వారందరూ కూడా ఇవాళ చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినట్లుగా ఆ వర్గాలకు ఖచ్చితంగా రాజ్యాధికారం కూడా రావాలి. అది వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటమే లక్ష్యంగా స్థానిక బండ్లమూడి గార్డెన్స్ లో జన ఆవేదన సదస్సు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. జనవేదన కార్యక్రమంలో ముఖ్యంగా నోట్ల రద్దు వల్ల కలిగిన దుష్పరిణామాలు, ప్రత్యేక హోదా ఇంకా పలు అంశాలపై కాంగ్రెస్ నాయకులు చర్చించారు. మండల స్థాయి అధ్యక్షులు, అన్ని జిల్లాల కాంగ్రెస్ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. Our party was not in power and there was kind of NTR wave in the state. And I was enthused to see even at that time the response of the people, the enthusiasm among the Congress leaders, the enthusiasm among the Congress workers was very high.
ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.